నమస్కారం అండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్ కోనసీమ జిల్లా రాజోల మండలం కడల గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయండి. మన వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి విషయంలో కూడా మేము కరోనా మాకు వస్తే చనిపోతామని భయం లేకుండా రాత్రి పగలు ఏ టైం అంటే ఆ టైంలో మా కుటుంబ సభ్యులకి ఆహార పదార్థాలు కాని నుంచి వ్యాక్సిన్ కానీ ఏముండి ఆ విధంగా సాయం చేసినందుకు ఆయన ఇంట్లో డేటా అంతా కలెక్ట్ చేసి నిఘా వర్గాలకు ఇస్తున్నారు, లేడీస్ ను అవమానిస్తున్నారు, ఒంటరి మహిళలు వేధిస్తున్నారు, ఇలాంటి మాట్లాడటం మనం సమంజసం కాదండి. ఎప్పుడు చేసినా ఒకళ్ళ మీద గౌరవంతో చేసాను తప్ప ఇది మధ్యవర్తన లేకుండా డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఏ పథకం నుంచి ఏ అమౌంట్ వచ్చినా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో పడాలని మంచి ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారండి. ఆ వ్యవస్థ మానేసి ఎవరో లేడీస్ ని కించపరుస్తున్నారు, వేధిస్తున్నారు, నైట్ ఫోన్లు చేస్తున్నారు, ఇలాంటి మాట్లాడడం తగదు కాదు, కరెక్ట్ కాదండి. అసలు ఇప్పుడు ఉన్న వాలంటీర్ వ్యవస్థలో 100కి 70 నుంచి 80% మంది లేడీస్ ఉన్నారండి. లేడీసే లేడీస్ ని ఎందుకు చేస్తారండి? ఎవరికో ఎమ్మెల్యేలకు ఇచ్చేశారు, పక్క రాష్ట్రాలకు ఇచ్చారు, పక్క దేనికి ఇచ్చారు అంటారని కరెక్ట్ కాదు. ఏదైనా సరే మంచి చెప్పాలండి. ప్రతి మంచిలోని 100% 10-20 తప్పులు ఉంటాయి. ఆ తప్పులు కాకుండా 80% మంచి కూడా చెప్పినప్పుడు దానికి మంచి చెడ్డ అంతా అందరికీ తెలుస్తుందండి. అంతేగాని 10-20% మైనర్లు చూసుకుని 80% మీకు అన్యాయం జరుగుతుందన్నట్టు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదండి. ఏదైనా విషయం చెప్పదలుచుకున్నప్పుడు అందులో మంచి ఏం జరిగింది, చెడ్డ ఏం జరిగింది, పక్క ప్రభుత్వం ఎలా జరిగింది, ఈ ప్రభుత్వం ఎంత మారింది, ఆ మనిషి ఎంత డెవలప్మెంట్ అయ్యాడు, ఎంత రకాల లాభం పొందుతున్నాడు, ఇలాంటి వ్యవహారాలు అన్ని తెలుసుకున్నప్పుడు మాట్లాడితే బాగుంటుందండి. అంతేకాని వాలంటీర్ వ్యవస్థ ద్వారా మొత్తం డేటా తీసేసుకుంటున్నారు, మిమ్మల్ని పక్క రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు, పక్క దేశాలకు అమ్మేస్తున్నారు, లేకపోతే ఇంట్లో లేడీ మొగలేని టైంలో వచ్చి లేడీస్ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కరెక్ట్ కాదండి. చేయడం ఎందుకంటే ఇప్పుడు మా కడల్లోనే 23 మంది సచివాలయం 1లో ఉన్నారండి, 21 మంది సచివాలయం 2లో ఉన్నారు. మొత్తం 44 మంది వాలంటీర్లు 10 మంది కూడా మొగలు లేవండి. మేము మిగతా 34 మంది కూడా లేడీసే ఉన్నారు. ఈ లేడీస్ అందరూ కూడా ఇంకో లేడీస్ దగ్గర తీసుకెళ్ళి అలా చేస్తున్నారు చేస్తున్నారు కరెక్ట్ కాదండి. అసలు అది మాట్లాడామంటే కరెక్ట్గా దాని తగ్గ మ్యాటర్ కరెక్ట్గా మాట్లాడగలిగి ఉండాలి. అంతేగాని మళ్ళా జరిగింది అలా చేస్తున్నా చేస్తున్నాం అదే ఇప్పుడు కరెక్ట్ కాదు సార్. అది ఏదైనా సరే ఎంతమంది జరిగింది, పలానా స్కీమ్ పెట్టినప్పుడు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది ఉపయోగపడుతుంది, ఎవరైనా నష్టపోతే ఎందుకు నష్టపోయారు, ఏ కారణం వల్ల స్కీమ్ ఆగిపోయింది, ఇలాంటి కారణాలు మనం చెప్పినప్పుడు దాన్ని ఓకే అంటామండి. అంతేగాని ఈ డేటా అంతా పక్క రాష్ట్రకి వెళ్ళిపోతుంది, లేడీస్ నింసిస్తున్నారు, వేధిస్తున్నారు, ఇలాంటి మాటలు మాత్రం కరెక్ట్ కదండి. ఏదైనా సరే కరోనా టైం లాంటి టైంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల మన రాష్ట్రం ఎంత బాగుంది, పక్క దేశాల నుంచి మన దేశం ఎంత మంచి పేరు వచ్చింది, ఇలాంటి మంచి మాటలు మానేసి డేటా వెళ్ళిపోతుంది, అవి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, ఇవన్నీ మాత్రం కరెక్ట్ కాదు సార్. మాట్లాడామంటే కరెక్ట్గా మాట్లాడండి, కరెక్ట్గా చేయండి. మీ పలానా వాలంటీర్ ఈ విషయంలో ఈ విధమైన తప్పు చేశాడని చెప్పగలిగినప్పుడు ధైర్యంగా మేము వస్తామండి. పలానా వాలంటీర్ ఎవడన్నది మీరు డైరెక్ట్ చేసేవాళ్ళు శిక్షించండి, తప్పు మేముంటే సపోర్ట్ చేస్తాం. అంతేకాని మీ వాళ్ళు ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని స్టేజ్ ఎక్కి బండ్లు ఎక్కి మాట్లాడి అందరూ వాలంటీర్ని ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదండి. మరి అందరికీ నమస్కారం అండి. మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల మండలం కడల గ్రామం కడల 1 సచివాలయం 2 సచివాలయం రెండు కలిపి మాట్లాడుతున్నాం. మరి పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు మరి మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆయన ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆయనకి కేంద్రం నుంచి కొన్ని నిఘా వర్గాలు మరి ఆయన్ని హెచ్చరించినట్లుగా ఏదో ఇక్కడ ఉన్న వితంతువులకి ఒంటరి మహిళలకి ఏదో జరిగిపోతున్నట్టుగా ఒకటి సృష్టించి మరి దాన్ని జనాల మీదకి నెట్టడం ఎంతవరకు మరి మంచిదని నేను అడగదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థను జగన్ గారు తీసుకొచ్చింది ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడానికి మాత్రమే. నువ్వు అది తెలుసుకో ముందు నువ్వేం మాట్లాడుతావు నీకు తెలియదు. ఒక ఎమ్మెల్యేగా గెలవలేవు నువ్వు, నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలవలేనివి. ఇప్పుడు వాలంటీర్లు అందరినీ విమర్శిస్తున్నాం. 250,000 మందిని మరి నిరుద్యోగులు ఉన్న వాళ్ళని ఒక ఉపాధి వైపు నడిపించి మమ్మల్ని అందరినీ ప్రజలకి సహాయం చేయడానికి ఎన్నుకున్నాడు ఆయన. మాకు అందరికీ ఒక నిరుద్యోగ వృద్ధిగా ఏదో కొంత అమౌంట్ ఇచ్చి మేము ఏదో మా కుటుంబ పోషణ నిమిత్తం ఏదో చేస్తున్నాడు. నువ్వు అలాంటి ఆయన్ని పట్టుకుని నువ్వు పార్టీని విమర్శించాలని మమ్మల్ని ఎదరబెట్టుకుని నువ్వు విమర్శించడం ఏమాత్రం తగదు. నువ్వు ఆడపిల్లల విషయంలో నువ్వు అసలు మాట్లాడటం నీకు అసలు మాట్లాడటానికి నీకు అసలు హక్కే లేదు. అది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది. నువ్వు నీ పార్టీని ముందు ఏ విధంగా నడిపించుకోవాలో ముందు అది నేర్చుకో. నువ్వు ఒక ప్రభుత్వాన్ని మా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకు లేదు. నువ్వు సరిపోవు కూడా. నమస్తే అండి. మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా కడిలి గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. మేమందరం వాలంటీర్స్ సార్. అసలు ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అసలు ఏ విధంగా అనుకుంటున్నాడండి? ఈయన నిష్ఠాసరంగా మాట్లాడడం, తప్పుడు మాటలు మాట్లాడడం, అసలు మా గురించి ఏం తెలుసు సార్? మేము కష్టపడ్డ ఈ వర్క్ ఎలా చేస్తున్నాం, ఎలా కష్టపడి చేస్తున్నాం అనేది మాకు తెలుసు అండి. ఒకసారి వచ్చి చూడమనండి, ఒకసారి వాలంటీర్గా చేయమనండి, అతనికి అర్థమవుతుంది. అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు సార్ అయినా మా ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పాల్సిందే మేము కోరుకుంటున్నామండి. దయచేసి ఈ అందరు వాలంటీర్ల పరంగా నేను కోరుకునేది అదే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థపై చేసినటువంటి వ్యాఖ్యలు
చాలా బాధాకరం. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ని మెచ్చుకోవాల్సిన ఆయనే ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే కరోనా టైంలో కూడా మా యొక్క ప్రాణాలకు తెగించి వాలంటీర్లు అనేక మంది సేవలు అందించడం జరిగింది. ఇది ఆయన గుర్తించాలి. ఎందుకంటే వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు. అంతేగాని అక్కడి నుంచో నిఘా వర్గాలు నాకు చెప్పాయి అనేటువంటి వ్యాఖ్యలు వాలంటీర్ వ్యవస్థలో పనిచేసినటువంటి మాకందరికీ కూడా చాలా బాధను కలిగించాయి. ఎందుకంటే వారి యొక్క విమర్శలను వారు వెనక తీసుకోవాలి. వాలంటీర్లందరినీ కూడా ఆయన ప్రజల సమక్షంలోనే మా యొక్క బాధను వారు అర్థం చేసుకుని వారి ప్రజలందరి ఎదుట మాకు క్షమాపణ తెలియచేయాలండి. ఎందుకంటే వాలంటీర్లందరూ కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరు కూడా తప్పుదోవ లేదా అవినీతి కార్యక్రమాలకు ఎవరు కూడా పాలు పంచుకునేటువంటి పరిస్థితి ఇక్కడ లేదని ఆయన గట్టిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆయన కూడా మమ్మల్ని వాలంటీర్ని ఈ విధంగా అనడం చాలా బాధాకరమని మరొకసారి మేము అందరికీ కూడా తెలియజేస్తాం.